దీవినలైనవి నా ప్రతి ప్రార్థనకు నీవిచ్చిన ఈవులే లెక్కకు మించిన దీవినలైనవి అడుగులు తడబడక నడిపిన నీ దివ్యవాక్యమే కడలను మించిన విశ్వాసం నీచి విజయము చేకూర్చెనే నీ వాక్యమే మకరందమై బలపరిచినే నన్ను నా యేసయా స్తుతి పాత్రుడా ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే కృపాక్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయవాడవు. దేవుని యొక్క బైబిల్లోంచి కొన్ని మాటలు మనం చూద్దాం. కనుక ఈ హృదయకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సన్నిధిలో మనం అందరము కలిసి ఉందాము. ఈ లైవ్ ద్వారా చూస్తున్న బిడ్డలకి సన్నిధించి ఆయన ముఖకాన్ని దర్శించి ఈ సమయం ఇచ్చిన దేవాది దేవుడికి ఆయనకి మహిమ కలిగే విధంగా చూస్తున్న బిడ్డలకి అదే రక కృపా మహిమ ప్రార్థన మందిరం ఫ్రెండ్షిప్కి అనేక మందికి దీవెనికరంగా ఈ మాటలు ఉండాలని మనం చేసుకుంటూ ప్రభుత్వంలో ప్రార్థనా రూపంగా ఉండడానికి నేను ఇష్టపడుతున్నాను. మీరు ఎలా ఉన్నారు? ఈ కరోనా గురించి మందిరానికి వెళ్ళలేము దిగులుతోను, మందిరానికి వెళ్ళకపోతున్నాను, రోజు ప్రార్థన చేయలేకపోతున్నాను, ఆర్భాటంగా ప్రార్థన చేయలేకపోతే చాలామంది బాధపడిన వారు ఉన్నారు, ఫోన్ చేసిన వారు కూడా ఉన్నారు. చాలామంది ప్రార్థన చేసి నన్ను అడుగుతున్నారు, అయ్యా ఫోన్ చేసి అయ్యగారు బాగున్నారా అని. కనుక బాగానే ఉన్నాం, కానీ ఒకటే మీరు ఎలా ఉండారంటే ఏం చెబుతామయ్యా, ఆరాధనలో కోల్పోతున్నాను. ఇంటికాడ ఆరాధన పెట్టుకొని ఇంటికాడ కూర్చొని ప్రార్థన చేయండి, ఎక్కువగా ప్రభు సన్నిధిలో గడపాలని ఆ దేవాది దేవుడు మనకు చెలవిస్తున్నాడు. కనుక మీరందరూ బాగుండాలని నమ్ముతున్నాను. దేవుని యొక్క ఒక్కసారి మనకి మారు మనసు లేని వారికి మారు మనసు ఫలములు కలిగి ఉండే విధముగా పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనకు హెచ్చరిక చేస్తున్నాడు. ఎందుకంటే ఇది మన జీవితంలో ఎప్పుడు ఎరగనిది ఒక తెగులు. ఎప్పుడైనా మనం ఎరుగున్నామా అంటే ఎరగమండి. ఒక్కొక్కసారి మనకి ఏదన్నా కూడా కుటుంబంలో ఏదన్నా జరిగినప్పుడు ఆ కుటుంబ వసతుల్లో మనం అనుకుంటూ ఉంటాం, ఏంటి ఈ రకంగా జరిగింది, ఏంటి ఈ రకంగా ఉంది, ఏంటి ఈ రకంగా ఉందని చెప్పి చాలా సందర్భాల్లో మనం చాలామంది బాధపడుతూ ఉంటాం. కనుక ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సన్నిధిలో ఆయన స్తుతించడానికి ఇచ్చిన సమయం ఇది. కనుక ఇటువంటి తెగులు ఎప్పుడు రాలేదు. కనుక మరొకసారి ఎందరో ప్రాముఖ్యులు, ఎందరో సాక్ష్యాలు మేము వింటున్నాం. ఎందుకంటే మరణశాలకు వెళ్ళిపోయిన వారు ఉత్సాహంగా హాస్పిటల్ నుంచి ఇంటికి రావటం, చాలా సంతోషకరమైన ఆనందంతో కుటుంబంతో గడపడానికి ఎంతోమంది ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సన్నిధిలో స్తుతించడానికి వస్తున్నారు. అదే రక కేరళ ముఖ్యమంత్రి గారు దేవుడు వల్లే ఇది తగ్గిందని చెబుతున్నాడు. అదే రక ఇట్లీ, అదే రకంగా కొన్ని కొన్ని ప్రాంతాల్లో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ అనేక మంది ఈ వైరస్ ఎలా వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పి కనుక్కుంటూ అనేక రకాలుగా దాన్ని చూస్తున్నారు. అయినప్పుడు కూడా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రాకడకలు వింతలు విడ్డలు జరుగుతున్నారు. వింత కార్యక్రమాలు ఇవి ఎప్పుడు కూడా మనకు తెలియని కార్యక్రమాలు ఇవన్నీ కలిసి. కనుక మీరందరూ కూడా సంతోషంగా ఉండాలని నమ్ముచున్నాను. ఆయా ప్రాంతాల్లో ఉండా, ఆయా ప్రాంతంలో ప్రభు సన్నిధిలో ఉండా, మీరు ఎక్కడుండా సరే మీకోసం మేము ప్రార్థన చేస్తున్నాము. దైవజనుల యొక్క ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. మీరు ఎక్కడుండా సరే క్షేమంగా ఉండాలని కోరుకునే ఒక దైవ సేవకుడుగా మీకోసం క్షేమాభివృద్ధి కలిగి ప్రభు సన్నిధిలో నేను ప్రార్థన చేస్తున్నాను. ఎందుకంటే ఒక మాట చదివించాడు ప్రభువైన యేసుక్రీస్తు, కనుక నా ఎందు మీరు ఎందు నా మాట నుంచి మీ వల్ల మీరు ఏది కావాలో అడగనని చెబుతున్నారు. కనుక అడగటమే కాకుండా ప్రభు సన్నిధిలో ఆనాటికల్లో భక్తులైన చాలామంది ఎక్కడున్నా సరే ప్రార్థన చేసుకుంటూ వచ్చారు, అనేక మంది దీవెనికరంగా వచ్చారు. అదే రకంగా ఒక సహోదరి చెప్పిన సాక్ష్యాన్ని కూడా మనం విన్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. దేవుడు అంటే తెలుసు కానీ మాకు ఒక చాలామంది దేవుళ్ళు ఉన్నారు. అయినప్పుడు కూడా ఈ రోజున మేము ప్రభువైన యేసుక్రీస్తు నన్ను బతికించి తీసుకొచ్చాడు. ఆయన నా నోటు ద్వారా నేను ఆ పడక మీద ఉండక, హాస్పిటల్లో పడక మీద ఉండక ఎంతగానో ప్రార్థన చేశాను, కన్నీటితో విత్తాను. ఆ కన్నీటితో ప్రార్థన దేవుని నన్ను దర్శించి నాలో రక్తపోషణ తీసేసి నాలో ఉన్న ఇన్ఫెక్షన్ అంతా తీసేసి నేను ఈ రకంగా క్షేమంగా ఇంటికి రావడానికి దేవుని రక్షకుండా వచ్చాడు అని సాక్ష్యం చెప్తుంది. కనుక అటువంటి సాక్ష్యాలు మనం చాలా వింటాం. కనుక వింతలో విడ్డూరాలు జరుగుతుంటే ఇదేనో అనిపించింది. కనుక నేను గొప్ప అనుకున్నవాడు దేవుని గొప్ప చేసే ప్రజలుగా ఉంటాను. నేను ఎందుకు పనికిరాని అనుకున్నవాడు దేవునికి పనికొస్తానని చెప్పేసి ఎన్నుకోబడిన వారు ఉన్నారు చాలామంది. కనుక మనందరము ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సన్నిధిలో
ఆయన స్తుతించడానికి మన గణపరచడానికి ఇచ్చిన సమయం ఇది. ఆరాధనలు సత్తలుగా జరగట్లేదని ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఎంతకంటే కూడా మునుపుడు కంటే కూడా ఎక్కువగా ఆరాధన జరిగే సమయాలు వస్తూ ఉంటాయి. కనుక అట్టి కృప మన అందరికీ కూడా అనుగ్రహిస్తారు. దేవుడు సంతోషకరంతో దీవెనికరంగా ఉంచుతాడు. కనుక వాక్య భాగానికి మనం వెళ్దాం. వాక్య భాగంలో అనేక సార్లు మనము దేవుని యొక్క సన్నిధిలో ఏం చేస్తుందంటే మనం బైబిల్లో ఉన్న కొన్ని మాటలు మనం చూసినప్పుడు చాలా సంతోషకరంగా ఉంటాయి. బైబిల్ పాపమును బయలుపరిచి ఒప్పింపు చేస్తుంది. మొట్టమొదట మాట ఏం చేస్తుందంటే బైబిల్ ఎప్పుడు కూడా బైబిల్ చదివితే పాపము నుంచి ఏం చేస్తుందంట బయలుపరిచి మనని ఒప్పింపు చేస్తుంది. నిజమే, బైబిల్ చదువుతూ ఉంటే మన తప్పులు మనం తెలుసుకుని మనలో ఉన్న పాపాన్ని తెలుసుకునే విధంగా దేవుడు చేస్తూ ఉంటాడు. నిజంగానే మన అది అనిపిస్తుంది. బైబిల్ చదవగానే అనుకుంటూ ఉంటాం ఆ నాటికాలు నేను కూడా ఇలా ఉన్నాను, కానీ ఒకప్పుడైతే నిష్ప్రయోజకుని, కానీ ఒకప్పుడైతే నేను దేవుణ్ణి దూషించిన వాడిని, దేవుడికి దూరంగా ఉండేవాడిని, ఈ పాపం చేసేందుకు కారణం ఏంటంటే అని చెప్పేసి ఒక్కోసారి ఒప్పుకుంటూ జరుగుతూ ఉంటుంది. అది ఒప్పింపు చేస్తుందంట, హృదయాన్ని శుద్ధి చేస్తూ ఉంటుంది. రెండో మాట వచ్చేప్పటికీ పాపము కలుష్యములను నుండి విడుదల పొంది మార్గమును చూపించను. అంటే ఇక్కడ పాపం అంటే ఏం చేస్తుందంట, కలుష్యములు అంటే అనేక రకాలుగా ప్రేమలో ప్రేమ అయితే ఇస్తూ ఉంటాం, ప్రేమిస్తూ ఉంటాం, కానీ ప్రేమ ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే దాని జీవితంలో పాపము అంటే ప్రేమ ఎప్పుడు కూడా డమ్ముగా ప్రవర్తించి అమర్యాదగా మాట్లాడదాం ఉంది. ప్రేమ విషయంలోకి వచ్చేప్పటికి ఎలా ఉంటుందంటే మానవుడు ఈ రోజున కల్ముషములు అంటే ఒకప్పుడు ఒక రకమైన ప్రేమ, ఇప్పుడు ఒక ప్రేమ, లోకడ ఒక ప్రేమ ఉండేది, ఇప్పుడు ఒక రకం ప్రేమ ఉంది. ఈ లాక్డౌన్ వచ్చిన తర్వాత కుటుంబాల్లో కూడుకుని ప్రార్థన చేయటం, భార్యాభర్తలతో పిల్లలతో సకనాకుండటం, మనవులు మనవరాలతో ఉండటం చాలా శ్రేష్టకరం. కుటుంబ సమేతంగా ప్రార్థన చేయటం చాలా అరుదైపోయింది. కానీ ఈ రోజున ఈ మహమ్మారి అనేది వచ్చి, ఈ కరోనా మహమ్మారి వచ్చిన తర్వాత కుటుంబాల ఐక్యత తెచ్చింది. కానీ కలుష్యములన్నీ కూడా తీసివేసి ఏం చేసిందంట, విడుదల కొంది మార్గము చూపిస్తుందంట. మార్గం అంటే ప్రభువుని యేసుక్రీస్తుని ఎలా ఉండాలి, ఎలా ప్రేమించాలని కొన్ని మాటలు రావటం జరుగుతుంటుంది. రెండో మాట, మూడో మాట వచ్చేవాడికి ఆధ్యాత్మిక బత్తిని శక్తిని జనింపచేస్తుందంట. ఇక్కడ అంటే ఆధ్యాత్మిక జీవితంలో బత్తిని అంట శక్తి చేస్తున్నాం, శక్తిని జయిస్తున్నామంట. అంటే శక్తి ఆధ్యాత్మిక జీవితంలో ఉండటానికి మనం అంటూ ఉంటాం. ఒకప్పుడు నిష్ప్రయోజకుని పౌలు గారు అంటాడు ఒక మాట, నేను ఒకప్పుడైతే నిష్ప్రయోజకుని, ఇప్పుడైతే నేను దేవుని యొక్క ప్రేమని బత్తిని జయించి ఉన్నాను, దేవుని యొక్క ప్రేమను జయించి ఉన్నాను. ఒకప్పుడైతే దేవుణ్ణి దూషించేవాడిని, అని యేసుక్రీస్తు దేవుడు కాదని, కానీ ఈ రోజునైతే ప్రభుని యేసుక్రీస్తుని భుజాల మీద వేసుకుని, నా మెళ్ళ మీద వేసుకుని, ఆయన మాటలు విని ఆయన్నే కనపరుచుకుంటూ ఈరోజు నేను ప్రకటన చేస్తున్నాను. సువార్త ప్రకటించకపోతే నేను బలహీనం అన్నాను. సువార్త ప్రకటించకపోతే ప్రభుని యేసుక్రీస్తుని గణపరిచే విధంగా ఉండాలనుకుంటున్నాను. అట్టి కృపగల దేవుని యొక్క సన్నిధిలో ప్రభువుని గణపరచడానికి ఇచ్చిన అవకాశంలో మనకు చాలా సంగతులు మనం నేర్చుకున్నంటే ఆధ్యాత్మిక జీవితంలో బత్తిని మనము ఎలా జయించాలో మనకి తెలియజేసింది ఈ కరోనా. అంటే నిజంగానే మన ప్రేమను ఎలా పరచాలి, ఆ ప్రేమను కనపరుచుకోవాలి. అట్టి కృపాదగల దేవుడు ఇంకో మాట కూడా అంటున్నాడు అక్కడ. నాలుగో మాట, ప్రతి దినము మనం ఎలా నడుచుకోవాలో తెలియజేస్తుంది ఈ బైబిల్. బైబిల్ చదివితే ఏం చేస్తుందంటే దేవుని యొక్క మాటలు వింటమే కాకుండా బైబిల్ మనం దేవుని యొక్క సన్నిధిలో ఎలా నిలబడాలి, ఎలా ప్రార్థన చేయాలి, ఎలా నడిస్తే బాగుంటుంది, ఎలా నడిస్తే ప్రభు సన్నిధిలో నిలబడతాం, ఎలా నడిస్తే ప్రభు యొక్క మాటలు అంటే ఎలా నడవాలి అనేది నేర్పేదంట. ప్రతి మన చిన్నపిల్లలు ఉండారంట మన ఇంట్లో, ఆ పిల్లవాడు పిల్లగాని నడుస్తూ ఉంటా అంటే పాగుతూ ఉంటా అంటే అంత ఆనందం వేస్తూ ఉంటుంది. మనము కూడా దేవుడి సన్నిధిలో నిలబడినప్పుడు దేవుని యొక్క ఆధ్యాత్మిక జీవితంలో ప్రతి దినము కూడా మనం ఎలా నడుచుకోవాలి, ప్రభు సన్నిధిలో ప్రభుకి ఇష్టమైన బిడ్డలాగా ఎలా ఉండాలో, తండ్రికి ఎలా ఇష్టమైన బిడ్డలాగా ఉండాలో మనం అనుకుంటూ ఉంటాం. మన పిల్లలు పెంచేటప్పుడు నా కుర్రోడు నాకంటే కూడా శ్రేష్టముగా ఉండాలి, నా కుర్రోడు నాకంటే కూడా భక్తి జీవితంలో ఉండాలి, నాకంటే కూడా పరిశుద్ధాత్మ దేవుడు కార్యములు జరిగించాలి, నాకంటే కూడా గొప్ప గొప్ప కార్యములు జరిగించాలి ప్రభు అని అనుకుంటూ మనం ప్రభు సందు ప్రార్థన చేస్తూ ఉంటాం. అట్టి కృపగల దేవుడి యొక్క సందు ప్రతి దినము కూడా బైబిల్ చదవాలి, దాన్ని చదివి అనుసరించాలి. ఒక మాట రాచాడు, ఒక మాట, దిన దినంబు యేసుని దగరగా చేరుదాం, అనుక్షణంబు ప్రభునే వేడుకుందాం. అంటే ఇప్పుడు కూడా దినదినము కూడా ప్రభునందు మన ప్రార్థనా రూపంగా ఉండి ప్రభు బైబిల్ చదువుకుంటూ వస్తాండి. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకి దినదినము కూడా ఎలా నడవాలో నేర్పిస్తూ ఉంటాడు, అటు నేర్పించగల దేవుడై ఉన్నాడు. కనుక నడుచుకోవాలని తెలియజేసే దేవుడు ఈ వాక్య భాగం అండి. ఇంకో మాట అంటాడు, ఐదో మాట చోటికి, జయ జీవితంలో జీవించటకు సహాయం చేయను.
ఏదైనా సరే అపవాది మనకి జల్లిస్తూ ఉంటుంది. అపవాదిని మనం జయించాలంటే ఏమి చేయాలి? అపవాదిని మనం జయించాలంటే జయ జీవితం మనం జీవించటకు మనకు సహాయం చేస్తూ ఉంటాడు. నేను ఉండాను, నువ్వు భయపడదాను. ఒకరోజున యాకోబు మనకు తెలిసిన వ్యక్తి, ఇసాకు కుమారుడైన యాకోబు. యాకోబు చాలా ఓ మాట చెప్పాలంటే అన్నన మోసగించాడు, బయలుదేరి వెళ్ళిపోయాడు. మేనమాన్ దగ్గరికి వెళ్ళిపోరా తల్లి ప్రోత్సాహం లేదు, బయలుదేరి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత అరణ్య మార్గంలోకి వెళ్ళిపోయిన తర్వాత చాలా అక్కడ ఒక రాయి తలగడి తీసి పడుకుంటూ జరిగింది. అక్కడ ఒక మందిరం, అంటే శేన, అంటే ఒక నుచ్చిని మీద ఎక్కటం, ఒక మనిషిని మీద నుచ్చి మీద ఎక్కటము దేవదూతలు చూశాడు. ఇది ఏరొక స్థలం కాదు, భయంకరమైన స్థలం అనుకున్నారు, కానీ ఇది ఏరొక దేవుని యొక్క స్థలము అని అక్కడ అనటం జరిగింది. కనుక దేవుని యొక్క ఏమి జీవితం ఎలా అన్నాడంటే, అక్కడ మనకు సహాయం చేసే దేవుడు. జయ జీవితం పొందాలన్నా, భయంకరమైన తెగుల నుంచి రావాలన్నా యాకోబు ఏ రకంగా జయించుకుంటూ వెళ్ళాడు, అదే రకంగా మనం కూడా జయ జీవితం మనకు అనుగ్రహించగల దేవుడు ఉన్నాడు. అటు దేవుడు మన జీవితంలో చేయగల దేవుడు మాటలు ఆధ్యాత్మిక జీవితంలో కాకుండా అనుదినము కూడా తన జీవితాన్ని మనకి కాపాడుకుంటూ ప్రభుత్వంలో ప్రార్థన చేసుకుంటూ ప్రభుని అడుగుదాం. ఆడో మాటకు ఆ మాట అంటాడు, మన జీవితములను ఫలవంతము చేయను. అంటే మన జీవితము ఒక అప్పుడనుకుంటూ ఉంటాం, పాపానికి శాపానికి లేదంటే లోకములకు అంకితం చేస్తూ ఉంటారు చాలామంది. అదే పెద్ద గొప్పది అనుకుంటూ ఉంటారు. పాపం చేసేవాడు ఎరా, నువ్వు తాగుతున్నావురా, లేదంటే నువ్వు ఇంకో రకమైన ముఖ్యమైన కార్యక్రమాలు చేస్తున్నావురా, తప్పురా అంటే వాడికి అది ఆనందం. అది మనం చెబితే ఏంటో మనమే తిరగబడతాం. కనుక వాడికి ఆనందం, మనమేమంటే చెడిపోతున్నారు అంట. చెడిపోయేవాడు వాడిని బాగు చేయటం మన వల్ల కాదు. కానీ ప్రభు చెబుతున్నాడు ఇక్కడ, మన జీవితమును ఫలవంతము చేయవాడు, అంటే ఫలాలుగా నింపేవాడు దేవుడు అయ్యాడు. అంటే బైబిల్ చదివితే ఏమవుతుంది? మొట్టమొదట బైబిల్ మనకి ఏమి చేయను అంటే బైబిల్ చదివితే తెలుస్తుంది. అదే రకం మామిడికాయ టెంక, మనం ఏం చేస్తాను, మామిడికాయ పచ్చడి అనలో కలిపి తిన్న తర్వాత దాంట్లో నెయ్యి వేసుకుని తిన్న తర్వాత చాలా బాగుంటుంది. ఆఖరికి టెంకలో ఉన్న రుచి టెంక నవ్వులతో ఉంటా అంటే రుచి తోలుతున్నప్పుడు ఆ టెంకర పారే బుద్ధి కాదు. అన్నం అంతా తినడం అయిపోయింది అయినా కూడా దాని టెంకర పారైపోద్ది కాదు. కారణం ఏంటి? దాంట్లో రుచి తెలుపుతుంది. బైబిల్ చదివితే తెలుస్తుంది, దాని దాంట్లో ఆధ్యాత్మిక జీవితం లోతుకెళ్తే తెలుస్తుంది. అదే రకంగా బైబిల్ చదవకోకుండా ఏమి లేకోకుండాను మనకేం చదువుతుంది తెలియదు. చదవాలి, ప్రతి పుస్తకాన్ని కూడా చదివి ప్రభుని దాని బలవంతం, అంటే ఈ ఆధ్యాత్మిక జీవితంలో ఎలా ఉంటున్నారు, ఇదేం చెబుతుందని చెప్పి నేను సత్యము నేర్చుకుని మన జీవితాన్ని ఫలవంతముగా ఫలాలుగా నింపుకునే సమయం వచ్చింది. ఈ ఫలాలుగా నింపుకుందాం. ఆ పరిశుద్ధాత్మదేవుడు కార్యం జరిగిస్తాడు. ఏడో మాటకు అంటాడు అక్కడ, దేవుని చిత్తానుసారంగా ప్రార్థించడం నేర్పించింది. దేవుడు ఏం చెబుతున్నా అంటే ప్రార్థన చాలామంది చూస్తూ ఉంటాం. ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థన అనేది పరిశుద్ధాత్మదేవుడు ఇచ్చిన వరం. ఆ వరంలో ప్రార్థన ఎలా చేయాలో మనకి నేర్పించేవాడు ఆయన. ప్రార్థన చాలాసార్లు చేస్తూ ఉంటాం. మనకి దేవుడికి ఇష్టమని భక్తి చెయ్యి, దేవుడికి ఇష్టంగా ఉండం. అయినా కూడా మనం ఏమడుగుతాం తెలుసా, మీరు చెడ్డవారై ఉన్నప్పుడు కూడా మీ పిల్లలకి మీకు కూడా మంచి ఇవ్వులు అడుగుతానంటాడు. నిజమే, ఈ విషయంలో చాలా ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, మన చెడ్డవారమేంటి మన పిల్లలకు మంచి జీవితం అడుగుతాం. కానీ ప్రభు చెబుతున్నాడు ఒక మాట, మీరు చెడ్డవారే వెండి కూడా మంచివి కాదు. మొట్టమొదటి నేర్చుకోవాల్సిన మాట ఏమిటంటే, దేవుని చిత్తానుసారమైన ప్రార్థన మనం చెయ్యాలి. దేవుని చిత్తానుసారమైన ప్రార్థన అంటే ఏమిటి అనేది ఆలోచించాలి. దేవుడు ఏమంటున్నాడు? పదాజ్ఞలు ఉండే పదాజ్ఞలు కూడా ఏం చేయాలి, ప్రకటన అంటే నెరవేర్చాలని. అంటే ప్రదాజ్ఞలు కూడా నీ తల్లిని తల్లిని సన్మానించాలి, నీ పొరుగువారిని ప్రేమించాలి, అబద్ధం ఆడద్దు, అర్హత చెప్పి ఎప్పించవద్దు, దొంగిలించవద్దు, ఇవన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ చేయకోకుండా అప్పుడు ప్రభు సంతో నీవు ప్రార్థన చేస్తే ఆయన చిత్తం ప్రకారంగా చేసిన ప్రార్థన అది. అందుకనే పరలోకంలో మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచును గాక, నీ రాజ్యం వచ్చును గాక, పరలోకం నెరవేర్చు, భూమి మీద కూడా నెరవేర్చము, అనుదిన ఆహారం మాకు దయచేయము, నీ చిత్తం పరలోకం నెరవేర్చి భూమి మీద కూడా మా పట్ల నెరవేర్చమని ప్రభు సంతో ఆనాడు శిష్యులకు ప్రార్థన నేర్పాడు. ఆ ప్రార్థన ఎందుకు వచ్చానికి మత్తయి సువార్త ఎందుకు వచ్చానికి కనపడుతుంది. కానీ ఆ ప్రార్థనలన్నీ కూడా ఆలకించాలి. ఇంకో మాట కూడా అంటాడు, ఆ ప్రార్థనలు మన దేవుని యొక్క చిత్తానుసారమని ప్రార్థించినప్పుడు వచ్చేది సహాయము. ఆనాటి కాలంలో భక్తుల యొక్క జీవితంలో ఏలియా మనలాంటి వాడే అంటాం మనం, అంటే మనలాంటి మనిషి. ఏలియా ప్రార్థన ఆలకించాడు, కానీ మన ప్రార్థన ఎందుకు ఆలకించాలా అది ఆలోచించాలి మనం. ఏలియా గొప్పవాడే, మంచి ప్రార్థనాపరుడు అనుకు అంటాం.
కానీ మనలాంటి వాడే కానీ ఏదే ప్రార్థన ఆలకించి మూడు నాలుగు సంవత్సరములు వర్షం ఆగమంటే ఆగింది, కురమంటే కూర్చింది. కానీ దేవుడి యొక్క సన్నిధిలో ఏ రకంగా ఉన్నాడంటే ప్రభువుకి ఇష్టమైన బిడ్డగా ఉన్నాడు. యెహోవాకి ఇష్టమైన బిడ్డగా ఉన్నాడు కనుక ఆయన ప్రార్థన దేవుడు ఆలకించాడు. అదే రకంగా మన ప్రార్థన కూడా దేవుడు ఆలకించి అంగీకరించి ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క సందు ప్రార్థన చేసి ప్రభు ప్రభా నీ చిత్త ప్రకారం నేను ఉంటున్నాను. మనం ఒకసారి అడుగుతూ ఉంటాం ప్రార్థన, అన్నీ అడుగుతాం. అసలు మనం మోకరించినప్పుడు ప్రభా నీ చిత్తమైన బిడ్డగా నేను ఉండాను, నీకు నచ్చే బిడ్డగా నేను ఉండాను, నీకు నచ్చాను అసలు నా క్రియలు లేదనుకుంటే నీ చేస్తున్న పనులు నీకు నచ్చినయ్యా అని ఎప్పుడైనా అడుగుతామా? అడగం. నీకు కావాల్సిన వ్యక్తిగా నేను జీవిస్తున్నాను లేదనుకుంటే నీకు కావాల్సిన వ్యక్తిగా నేను ఉంటున్నాను, నీకు అనుకూలంగా వ్యక్తిగా ఉంటున్నానా, నీకు లేదనుకుంటే నా ఇష్టం వచ్చిన జీవించేసి నేను అడుగుతున్నానా, లేదో నా ఇష్టం వచ్చిన బతుకు బతికేసి నిన్ను నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నా, నాకు దయచేయలేదని చెప్పేసి నీ మీద అడుగుతున్నాను అనేది ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. అట్లా పరిశీలన చేసుకున్న దేవుడు అన్ని రకాలుగా ఆలోచించుకుంటాడు. అందుకనే ఆ పరిశుద్ధాత్మ దేవుడి యొక్క సన్నిధిలో ఏలీయా మనలాంటి వాడే కానీ అద్భుతమైన కార్యం చూశాడు. ఆయన ఏం చేశాడంట, వర్షం ఆగమంట ఆగింది, కురమంటే కురిసింది. చూశారు ఎంత అద్భుతం చేసినా, ఉన్నదో లేనట్టుగా అసలు లేదు. ఆ సారేపతి ఎదరాలు ఊరెళ్ళిన తర్వాత దేవుడు ఒక మాట చెప్పాడు, నువ్వు ఎల్లవయ్యా నీకు ఎదరాలు పోషిస్తున్నానని. ఆశ్చర్యవాది ఎదరాలు పోషిస్తామేంటి? అప్పుడు అంటుంది అమ్మా కొద్ది మంచిలో అంటగానే మంచిలే కదా ఆ చేతితో అప్పం కూడా చేసి పట్టురా కానీ చిన్న అప్పం చేసి పట్టుకు వచ్చినాను. అదే రక దేవుడు దైవ సేవకుడి యొక్క మాట ఉంది. అది మూడున్నర సంవత్సరాల పాటు ఆ పిండిలో ఆ తొట్టిలో పిండి అవ్వలేదు, ఆ నూనె అవ్వలేదు. అట్టి కృపగల దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థనా రూపంగా ఉండే ప్రభువుని గణపరచడంలో వచ్చేది గొప్ప భాగ్యం, ఆయనకే మహిమ కలుగుతుందండి. కనుక ఈ ఉదయకాల సమయంలో ప్రభు సన్నిధిలో ప్రార్థనా రూపంగా ఉండి ప్రభువుని అడిగే మాట ఏంటంటే, ఇంకో మాట కూడా మనము ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాల్సిన బాధ్యత మనకున్నది. దానియేలైన ఒక వ్యక్తి ఉన్నాడు, సింహాల భూములు వేశాడు, రాజ్యాన్ని తిష్టరించాడు. అంటే భక్తి జీవితంలో ఎప్పుడు కూడా అయినా అరమరక లేకుండా ఉన్నదన్నట్టుగా దేవుడు బైబుల్ ఏం చెప్పింది, బైబుల్ ప్రకారంగా జీవించిన వ్యక్తి ఆయన, బైబుల్ ప్రకారంగానే ప్రకటన చేసిన వ్యక్తి, బైబుల్ ప్రకారంగానే పరిశుద్ధాత్మ దేవుని కొనియాడిన వ్యక్తి అయిన. అటువంటి వ్యక్తి జీవితంలో ఎలా ఉన్నాయంటే అద్భుతమైన కార్యములు చూశారండి. నిజమే అది చాలా ఆశ్చర్యం. ఒక రాజు ఒక ఆజ్ఞ పెట్టాడు, ఎవరు కూడా తన ఇష్టదైమ కానీ దేవుని సన్నిధిలో ప్రార్థన చేయకూడదు. ప్రార్థన చేసిన ఎడల ఆయన ఏం చేసి సింహాల భూమిలో వేయబడిన సింహాల భూమిలో ఏంటన్నా ఆయన చెప్పిన మాట దేవాదేవి సమస్తాన్ని సృష్టించిన ప్రభువైన యేసుక్రీస్తు మాట వినాలి కానీ నేను ఎవరి మాట ఏంటంటే చెప్పేసి ఆయన ఏమనుకున్నాడంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ వచ్చాడు. ఆ ప్రార్థన దేవుడు ఆలకించాడు. సింహాల నోరులు కట్టేసి సింహాల నోరులు మూపిచ్చేసి సింహాల మోర్లు అన్నింటి కూడా ఏం చేశాడు ఆయన, ఏ విషయాన్ని ఆయనకి కనికర చేయకోకుండా కాపాడుకుంటూ రావడం జరిగింది. ఇది గొప్ప ఆశ్చర్యం. అంటే దేవుని యొక్క చిత్త ప్రకారంగా చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి నీ రక్షించాడు. నువ్వు అగాధంలో పడినా అగ్నిలో పడినా లేదొకటి లోకంలో పడిపోయినా ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన కాపుదల భద్రత నీకు ఉంటుంది. ఆ కాపుదల భద్రత రావాలంటే ఏం చేయాలి? ప్రభు చెంది దేవుని చిత్తానుసారమైన ప్రార్థన నీవు చేయాలి. తనకి ఇష్టమైన కుమారుడుగా ఉంటున్నావు మొట్టమొదటి గ్రహించుకోవాలి. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే కార్యములు జరిగిస్తాడు. కనుక ఏడు మాటలు ఏడు రకాలైన అర్థాలు ఇస్తూ ఉంటుంది. కనుక అన్ని విషయాల్లో కూడా మానవుడు చనిపోయిన తర్వాత ఏమి జరుగుతుందో తెలుసుకోవాలని చాలా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఈ రోజున వరకు కూడా మానవుడు చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాడు? దేవుని దగ్గరికి వచ్చిన ఆత్మలు తిరిగి దేవుడి దగ్గరికి వెళ్ళునోనంది. కానీ అసలైన లోకము, అసలైన పరిపాలన, అసలైంది పరలోక రాజ్యము. అటు పరలోక రాజ్యానికి మనం స్వతంత్రించుకోవాలంటే పరలోకం ఉంది నరకం ఉంది అనగా ఏమిటో మన బైబిల్నందే కనపడుతూ ఉంటుంది. ఎక్కడ కూడా స్వర్గానికి వెళ్ళాలా నరకానికి వెళ్ళాలా అనేది. కనుక పరలోక రాజ్యానికి వెళ్దాం, ప్రభువైన యేసుక్రీస్తుని స్తుతిద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు కనికరిద్దాడు. దేవుడు ఈ మాటలని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సన్నిధిలో స్తుతించి ప్రార్థన చేసి మహిమపరచమని ప్రభు సన్నిధిలో ప్రార్థన. ఈ మాటలు మీ ఎన్నికల్లోనూ ఈ లైన్ ద్వారా చూస్తున్న బిడ్డలకి ఆయన సన్నిధి అనుగ్రహించబడినగాక. ప్రార్థన. పరిశుద్ధుడు మహాకరణిని మా పరమ తండ్రి వందనాలు. మీ సన్నిధి మాకు అనుగ్రహించండి, బలపరచండి. వచ్చిన బిడ్డలందరూ దీవించండి. ఈ లైన్ ద్వారా చూస్తున్న బిడ్డలందరూ కూడా కలిసి బలపరచండి. తీస్తూ యేసునామ తండ్రి ఆమేన్ ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ కుమారుడు కృప పరిశుద్ధాత్మ సద్ ఇప్పుడు వెళ్ళకూడదు. ఈ లైన్ ద్వారా చూస్తున్న బిడ్డలకని ఈ వాక్యం బిడ్డలకి సదాకాలం ఆయన సన్నిధి అనుగ్రహించబడిన దాకా. దాడ్ బ్లెస్ యూ. వందనాలు.